రహస్య ప్రార్థన. ఏ వివాహాన్ని అయినా మీరు చూడండి, క్రమశిక్షణతో కట్టుకోలేం, ప్రేమతోటే కట్టుకోగలం. ఏ వైవాహ జీవితాన్ని అయినా రహస్య ప్రార్థన కూడా అంతే. ఆ ప్రేమతోటే ప్రభు సన్నిధిలోనికి నువ్వు వెళ్ళి మోకరించి ప్రభుతో మాట్లాడగలవు. నా ప్రియదేవుని బిడ్డలారా, నీ సహవాసము నీ సంబంధము యేసుక్రీస్తుతో కొనసాగాలి అని అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి ఎక్కువ కాలం అది నడవదు, కానీ ప్రేమతోటి శాశ్వత కాలము నడుస్తుంది. నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞల్ని గైకొనివాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియదేవుని బిడ్డలారా, నీ హృదయములో దేవుని యొక్క ప్రేమను నువ్వు రుచి చూసినట్లయితే, ఆ ప్రేమతో నీ హృదయం నిండినట్లయితే, నీవు యేసు క్రీస్తుని ప్రేమించుకుంటూ ఆ ప్రేమమయుడు ఆ ప్రియుడు అయినటువంటి యేసుతో సమయం గడపడానికి నువ్వు ప్రాకుల్లాడుతూ ఉంటావు. ఎవరూ నన్ను చూడకూడదు, ఎవరికి నేను కనబడకూడదు, నా ప్రభుకి తప్ప అని రహస్యమందున్న దేవునికి రహస్యంగా తలుపు వేసుకుని ఆయనతోటి సమయము గడుపుతాం. మత్తయి సువార్త 6:6 యేసు ప్రభు అదే అంటున్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారులు వలె ఉండక, రహస్యమందున్న తండ్రికి నువ్వు ఎలా మొరపెట్టాలి? రహస్యముగా నువ్వు మొరపెట్టినప్పుడు రహస్యమందున్న తండ్రి నీ మొర ఆలకించి నీ ప్రార్థనకు ప్రతిఫలము ఇచ్చును. దేవునికి స్తోత్రం. టు డిస్కవర్ ద స్వీట్నెస్ ఇన్ రిలేషన్షిప్. ఎప్పుడైనా సంబంధంలో మాధుర్యత నీవు రుచి చూడాలి అని అంటే వాళ్ళిద్దరే ఉండాలి, పర్సనల్గా మాట్లాడుకోవాలి. గుంపులో ఉన్నప్పుడు ఆ లోతైనటువంటి సంబంధము కుదరదు, డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, డీవియేషన్స్ ఉంటాయి. అప్పుడు ఇదేమని బిడ్డలారా, అప్పుడప్పుడు నా కుమార్తెను నేను మిస్ అయినట్లు అనిపిస్తే, అంటే నేను ఊర్లో వెళ్ళిపోయి చాలా రోజుల వరకు రానప్పుడు, నా కూతురుతోటి నేను సమయము గడపలేకపోతున్నాను, నా కూతురు మీద నాకు బెంగ తీరితే నేను ఏం చేస్తానంటే అది నేను కలిసి గదిలో తలుపేసేసుకొని చక్కగా ఆడుకుంటూ దాంతో చక్కగా మాట్లాడుతూ ఉంటాను. అప్పుడు ఇదేమని బిడ్డలారా, అది నాతో ఏమో గొప్ప గొప్పవి చెప్పేలాని నేను కోరుకోను. అది ఉంటే చాలు నాకు, అది ఉంటే చాలు నాకు. గాడ్ ఈజ్ దేర్ వెయిటింగ్ ఫర్ యూ. నువ్వు గనక హృదయంలో ఒకసారి తీర్మానం తీసుకుని, నిర్ణయం తీసుకుని, ప్రభువా నీతోటి నేను ఒంటరిగా సమయం గడపాలి, ఏకాంతంగా సమయం గడపాలని నువ్వు కనుక ప్రేయర్ రూమ్లోనుకో లేకపోతే ఏదో గదిలోనుకో వెళ్ళేటప్పుడు ఆయన ఆల్రెడీ అక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకటి, ప్రార్థన నీ హృదయాన్ని మారుస్తుంది. అటువంటి ఏకాంత ప్రార్థన ఏం చేస్తుంది? గుంపులో ప్రార్థనకి నువ్వు మార్తావు లేదు నాకు తెలియదు, కానీ ఏకాంత ప్రార్థనలో మాత్రం ఖచ్చితంగా నువ్వు రూపాంతర అనుభవంలోనికి వస్తావు. దేవునికి స్తోత్రం. రెండవది, దురాత్మ శక్తుల్ని, దయ్యాల్ని, చీకటి శక్తుల్ని, ఇట్ విల్ ఎలిమినేట్ ద డిమానిక్ పవర్స్. చాలా మందికి తెలియదు ప్రియులరా, పక్షిరాజు పాముల్ని కూడా తినేస్తుంది. పక్షిరాజు పాముని తినడానికి మొదట పాముని చంపదు. ఏం చేస్తుంది తెలుసా? ఆ గాల్లో నుంచి వచ్చి, మీరు ఎప్పుడైనా చూసారో లేదో, గాల్లో నుంచి వచ్చి తన రెండు కాళ్ళతోటి పామును పట్టుకుని గాల్లోకి తీసుకెళ్ళిపోతుంది. పాము భూమి మీద ఉన్నప్పుడు చాలా పవర్ఫుల్, ఎందుకంటే దానికి బ్యాలెన్స్ దొరుకుతుంది. కింద గాల్లోకి వెళ్ళిన తర్వాత చాలా వీక్ అది. పక్షిరాజు గాల్లో బలంగా ఉంటుంది భూమి మీద కంటే, పాము భూమి మీద బలంగా ఉంటుంది గాల్లో కంటే. దానికి బ్యాలెన్స్ కుదరదు తన బాడీకి. పక్షిరాజు ఏం చేస్తుంది అంటే ఆ పామును గాల్లోకి తీసుకుని వెళ్తుంది. ద మోమెంట్ ఎప్పుడైతే అది భూమిని విడిచిందో అప్పుడే ఓడిపోయింది, అప్పుడే ఓడిపోయింది అది. అది పలు విధాలుగా పక్షిరాజు నుంచి విడుదల పొందడానికి, ఓడించడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ అది బలహీనమైపోయింది. సాతాన్ గాడు కూడా అంతే. ప్రేయర్ రూమ్లో వాడు వీక్. దేవునికి స్తోత్రం. లోకంలో వాడు బలవంతుడు, కానీ నీ ప్రేయర్ రూమ్లో నువ్వు బలవంతుడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కడ బలవంతుడో అక్కడికి తీసుకెళ్ళు నీ శ్రమని, నీ శోధనని. నువ్వు ఎక్కడ బలవంతుడో అక్కడికి తీసుకుని వెళ్ళు నీ శత్రువుని. హీ విల్ బికమ్ వీక్ అండ్ యూ విల్ డిఫీట్ ద ఎనిమీ. దేవునికి స్తోత్రం. చాలామంది లోకంలో ఉండి సాతాన్తో పోరాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, లోకంలోనే ఉండి వ్యసనాలని జయించడానికి ప్రయత్నం చేస్తారు. గోయింగ్ టు ద ప్రేయర్ రూమ్, యు ఆర్ పవర్ఫుల్ దేర్ ఇన్ దట్ సీక్రెట్ ప్లేస్ అండ్ హీ విల్ బికమ్ వీక్. నా ప్రియదేవుని బిడ్డలారా, స్పిరిచువల్ బ్యాటిల్ని స్పిరిచువల్ జోన్లో చేయాలి. నా ప్రియదేవుని బిడ్డలారా, ఆత్మీయమైన పోరాటాన్ని ఆత్మీయమైన స్థలములో నువ్వు చేస్తే నువ్వు ఆత్మీయమైన విజయాన్ని పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. తీసుకెళ్తుంది, తీసుకెళ్ళి తన పిల్లలకి తన ఫ్యామిలీ మొత్తం ఆహారం అయిపోతుంది ఆ పాము. నా ప్రియదేవుని బిడ్డలారా, పై చేయి మనదే మనం ప్రేయర్ రూమ్లో ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. నా ప్రియదేవుని బిడ్డలారా, ఇట్స్ ఎ విక్టిమ్ ఆఫ్ అవర్ ప్రేయర్స్. ప్రార్థన చేసేవారి మీద శత్రువైన సాతానికి ఏం లేదు,
శక్తి గాని బలము గాని లేదు. ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీద మీకు అధికారము ఇచ్చి ఉన్నాను. ఎప్పుడు? నువ్వు ప్రార్థన చేసినప్పుడు. దేవునికి స్తోత్రం. మెనీ క్రిస్టియన్స్ లివింగ్ ఇన్ సిన్, లివింగ్ ఇన్ డిఫీట్, ఓటమిలోను పాపంలోను బ్రతకడానికి కారణము ఏంటి అని అంటే, వారు ప్రార్థన రహస్యంగా దేవునికి చేయడం లేదు. వెన్ యూ ప్రే ఇట్ రిలీజెస్ పవర్ దట్ ఎలిమినేట్స్ డిమానిక్ పవర్. దేవునికి స్తోత్రం. ఏ సంఘములోనైతే ఎక్కువ మంది ప్రార్థనా పరులు ఉంటారు, పాటగాళ్ళు కాదు, ప్రసంగికులు కాదు, ఏ సంఘములోనైతే ఎక్కువ మంది ధనవంతులు కాదు ప్రార్థనా పరులు, ఎక్కువ మంది సైంటిస్టులు కాదు ప్రార్థనా పరులు, ఏ సంఘములో అయితే ఎక్కువ మంది ఈ సీక్రెట్ ప్రేయర్ లైఫ్ ఉన్నటువంటి విశ్వాసులు ఉంటారు, ఆ సంఘమును సాతానుడు చూసి భయపడతారు. ఆది సంఘము అపోస్తల కార్యములు ఉంటుంది, ప్రార్థన చేయగా భూమి అయ్యో చచ్చిపోతే మళ్ళీ మీకే నష్టం అని మేము చేయట్లేదండి అనుకోండి, మేము గాలితో కట్టుకుంటామమ్మా, నేను గాలితో మరలా కడతాను, నో ప్రాబ్లం. భూమి కంపించే ప్రార్థన మనము చేయాలి. బహిరంగంగా మనము చేయడం కాదు, అది ఉండాలి, కానీ మన అంతరంగిక జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో రహస్య ప్రార్థన మన జీవితాల్లో ఖచ్చితంగా, అప్పుడే రహస్యంగా మన జీవితాల్లో పాపం తిష్ట వేసుకోదు. దేవునికి స్తోత్రం.